subscribe to our channel and press the bell icon for the latest updates. ఇంతమంది ఎమ్మెల్యేలను చూస్తా ఉన్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆయనకి నా పేరు పడడం కూడా ఇష్టం లేదు. ఆయనకి పెద్దలు ముఖ్యమంత్రుల బిడ్డలు, మేము పోలీస్ కానిస్టేబుల్ బిడ్డలం. నాకు మీలాగా అంటే మా చిన్న కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు కదా, పెద్ద కుటుంబాల వాళ్ళు మాకు అయ్యా గారు జగన్మోహన్ రెడ్డి గారు అంటాం నమస్కారం. ఆయన మటుకు నువ్వు ఒరే తురే అంటారు, భరిస్తావు ఏం చేస్తాం. చిన్న కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళం, పోనీ పేరు పెట్టక్కర్లా. యాక్టర్ యాక్టర్ అంటాడు ఆయన. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నా గిద్దలూరు నుంచి జెండా దించమ్మా, బాబు తమ్ముడు జెండా దించు. అడ్రస్ అడ్రస్ జగన్మోహన్ రెడ్డి గారు యాక్టర్ పార్ట్నర్ యాక్టర్ యాక్టర్ అంటారు. నేను కాదన్నా, యాక్టర్ని కాదని ఎవరిని చెప్పాడని చెప్పానా? నేను యాక్టర్నే కదా, ఒక నటన వదులుకొని కదా రాజకీయాలకు వచ్చాను. సరే 2014లో యాక్టింగ్ వదిలేసి వచ్చాను రాజకీయాలకు. యాక్టింగ్ వదిలేసి బయటకు వచ్చాను నేను రాజకీయాల్లోకి. నేను యాక్టర్ అంటే నాకేం బాధ లేదు, సహజంగా ఉన్నది. మరి మీరు 2 సంవత్సరాలు జైల్లో ఉండి బయటకు వచ్చారు, మిమ్మల్ని నేనేమనాలి? ఈయన గాంధీ గారు అండి, ఈయనేమన్నా మహాత్మా గాంధీ గారిలో మాట్లాడతారు. 2 సంవత్సరాలు జైల్లో ఉండి వచ్చానంటే అరే అడ్డగోలుగా దోచి జైల్లో నుంచి బయటకు వచ్చారు మీరు. మీరంటే మహాత్మా గాంధీ గారు మాట్లాడతారు. జైల్లోంచి వచ్చిన వ్యక్తులు మేమేమనాలి? యాక్టర్ పార్ట్నర్ అంటే మిమ్మల్ని ఏమనాలి? మీరు అమిత్ షా పార్ట్నరా? మీరు బీజేపీ పార్ట్నరా? మీరు అరే నేను ఇదే గిద్దలూరులో తిరిగాం, ప్రకాశం జిల్లాలో తిరిగాం, భారతీయ జనతా పార్టీకి టీడీపీ పార్ట్నర్ కి అరే దమ్ముతో ధైర్యంతో తెగింపుతో వచ్చాం. వీళ్ళకి సపోర్ట్ 2014లో నిజంగా నాకు తెలుగుదేశంతో పార్ట్నరే అయితే అరే రేపు 2014లో చేశాను కదా, మళ్ళీ వచ్చి వాళ్ళతో పుట్టు పెట్టుకుని ధైర్యంగా ముందుకు వస్తాను, నాకేంటి భయం? మీలాగా చీకటి మాటను వెళ్ళి ఢిల్లీకి వెళ్ళి బీజేపీతో షేక్ హ్యాండ్లు ఇచ్చి అమిత్ షా గారికి కనుమొక్కి మోడీ గారికి మోకరిల్లి నేను అలాంటి పనులు చేయనమ్మా. నేను ఆంధ్రుణ్ణి, తెలుగుణ్ణి, ఆత్మగౌరవం ఉంది, తల తెగిపోవాలి కానీ అనవసరంగా మనకి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వని వాళ్ళని, మన ప్రకాశం జిల్లాని వెనకబడిన నిధులు ఇవ్వని వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారు ఇలాగ వెళ్ళి అమిత్ షా పాదాలకి మోడీ గారి పాదాలకి జగన్మోహన్ రెడ్డి గారిని మోకరిల్లినాం. తెలుగుణ్ణి, ఆంధ్రుణ్ణి, ఆత్మగౌరవం ఉన్నామని ఆత్మగౌరవం తాకట్టు పెట్టను. మర్యాద పెద్దలకి నమస్కరిస్తాను, గౌరవం ఉంటే నమస్కరిస్తాను. గౌరవం మీరు కూడా నిలబెట్టుకోవాలి. అలాగే నిజంగా వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పదలుచుకున్నాం. నిన్న మీటింగ్ లో చూశాను, పొద్దునే మనం మా మాధస్ గారు చెప్తా ఉన్నారు 1500 కోట్ల రూపాయలు లంచం చూపారంట. జమ్మూ కాశ్మీర్ నాయకులు, నేషనల్ కాన్ఫరెన్స్ నాయకులు ఫారూక్ అబ్దుల్లా గారు ఆయన చెప్తా ఉన్నారు, అల్లా సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారు నాకు 1500 రూపాయలు ఇస్తామని చెప్పారు. 1500 కోట్ల రూపాయలు లంచం ఇవ్వాలని చెప్పారని ఆయన చెప్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నాం, మీరు తెలుగుదేశం నాయకులు లేవనేవాళ్ళు, నువ్వు వైసీపీ పార్టనర్ అనేవాళ్ళు. నేను కాదని మాట్లాడతాను, బయటకు వచ్చి చెప్తా. ఎలా కాదు, ఒంటరిగా పోటీ చేస్తామని సంవత్సరాల నుంచి మొత్తుకుంటా ఉన్నాం. ఈ రోజు ఒంటరిగా మనం బిఎస్పీ సిపిఎస్ఎం కూటమితో కలిసి వచ్చాను, కానీ తెలుగుదేశం తెలియదు, వైసీపీ తెలియదు, బీజేపీ తోటి వెళ్ళలేదు.
నా మాట చూపించాను. నేను మాట్లాడితే ఉండరు. బీజేపీ ప్లస్ టిఆర్ఎస్ ఈక్వల్ టు వైసీపీ అని చెప్పాను. ముందేమన్నారు కాదని చెప్పారు. ఇప్పుడేమంటున్నారు టిఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుంటే తప్పని చెప్తా ఉన్నారు. టిఆర్ఎస్ తో పొత్తు పెట్టు చెప్పండి. నేను మాయావతి గారితో పొత్తు ఎలా పెట్టుకున్నాము? మాయావతి గారితో పొత్తు ఎలా పెట్టుకున్నాము? సిపిఐతో పొత్తు ఎలా పెట్టుకున్నాము? సిపిఎంతో పొత్తు ఎలా పెట్టుకున్నాము? మీరు కూడా అలాగే టిఆర్ఎస్ తో పొత్తు పెట్టుకున్న అఫీషియల్ గా చెప్పండి. భారతీయ జనతా పార్టీ తోటి అఫీషియల్ గా పొత్తు పెట్టుకోండి. ఈ దొంగ తెరుగులు దేనికి? నేను దానికి ఒప్పుకోను. నేను నిజాన్ని నిక్కచ్చిగా మాట్లాడేవాడిని, నిర్భయంగా ఉండేవాడిని. జగన్మోహన్ రెడ్డి గారు దొంగ తిరుగులు చేసే వ్యక్తిని కాదు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నాం, మీ నాన్నగారు ఉన్నప్పుడు ఒక బలమైన సామాజిక మార్పు తీసుకురావడానికి వచ్చాం 2009లో. ఆ రోజు మమ్మల్ని మీరందరూ కలిపి నలిపేశారు. ఇది 2019 గుర్తుపెట్టుకోండి. నేను యాక్టర్నే కావచ్చు కాక పబ్లిక్ పాలసీని చదువుకున్నవాడిని. ఒకవైపు సినిమాలు చేస్తా ఉంటే వెనక రూమ్ లోకి వచ్చి చదువుకున్నాను పబ్లిక్ పాలసీలు. మీలాగా జైల్లో కూర్చొని నేను వచ్చే ఎన్నికలు ఎలా గెలవాలి, ఎంత దొయ్యాలో నేను ప్లాన్ చేయలేను. గుర్తుపెట్టుకోండి, ఒక జైల్లో 2 సంవత్సరాలు ఉన్న వ్యక్తి నన్ను విమర్శించే హక్కు మీకెక్కడ ఉంది? అంత నైతిక బలం మీకెక్కడ ఉంది? ఏం మాట్లాడతారు మీరు? మీరు మర్యాదగా పద్ధతిగా మాట్లాడితే నేను చాలా పద్ధతిగా మాట్లాడతాను. మీరు కాదు ఒకటి నోరు పారేసుకుంటే నేను తెగించున్నాను. అంత కూర్చోబెట్టి మర్యాదగా మాట్లాడతాం. మీ ఒక ముఖ్యమంత్రి పదవి కోసమే మీకు అంత తెగింపు ఉన్నప్పుడు మార్పుచుల కోసం, మా అన్నదమ్ముల కోసం, తెగించే మార్పు కోసం రావాల్సి వచ్చిన వాడిని ఎంత తెగించగలను ఊహించుకోండి. ఈనా జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారు, బీసీ మహాసభలు, బీసీ మహాసభలు అంటారు. మీరు ఎప్పుడు బీసీలు నిలబడ్డారా? మీరు ఎప్పుడు నిలబడ్డారు? మీరు ఏలూరులో కూర్చొని బీసీ మహాసభలు అంటామంట చెప్పడం అంట. మీకు ఎంతమంది బీసీలకు మీరు టికెట్లు ఇచ్చారు? మనం నిలబడుతున్నాం అండగా. చంద్రశేఖర్ యాదవ్ గారు ఈ రోజున మన గిద్దలూరు నియోజకవర్గం నుంచి నిలబెడుతున్నాం. నేను మాట్లాడే వ్యక్తిని కాదు, అండగా ఉండే చేతల వ్యక్తి. నేను ఈళ్ళదా కూర్చోబెట్టి మాట్లాడి చేసి చూపిస్తాను మీకు. ఇప్పుడు ఎంపీ అనగానే 100 కోట్లు పెట్టేవాళ్ళు, ఎమ్మెల్యే అంటే మన ఎంపీ 40-50 సిద్ధారాఘవయ్య గారు లాగా 40-50 అంటారు ఆయన. అలాంటి వ్యక్తులు కాదు మనకి నిలబడేవాళ్ళు. మన ఎంపీగా 100 కోట్లు పెట్టుబడి పెట్టేవాళ్ళు కాదు, మనకి నియోజకవర్గానికి, పార్లమెంట్ నియోజకవర్గానికి నిధులు తీసుకురాగలిగే వాళ్ళు, మన సమస్యలను ప్రస్తావించగలిగే వాళ్ళు. వీరు కూడా సాయిబాబా గారిని మనం పార్లమెంట్ అభ్యర్థిగా పెట్టడం జరిగింది. Subscribe to our channel and press the bell icon for the latest updates.